ఏలూరు జిల్లా జీలుకుమిలి మండలం ములగలంపల్లిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పాల్గొన్నారు. అందులో భాగంగా ఇంటింటికి తిరిగి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. స్థానికులు తెలిపిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కుల మత ప్రాంత భేదాలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత దేశంలో ఒక్క ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుందని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు మరలా జగన్మోహన్ రెడ్డినే సీఎం పీఠంపై కూర్చోబెట్టడం ఖాయమని తెల్లం బాలరాజు ధీమా వ్యక్తం చేశారు. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు చేస్తుంది. ఈరోజు పోలవరం నియోజకవర్గంలో మరి 360 కోట్ల రూపాయలతో ఈరోజు రోడ్లు మొదలు పెడతాం. రెండు నేషనల్ హైవేస్ మన జీలిమేలు నుంచి పోలవరం వరకు 26 కోట్లతో మరి నేషనల్ హైవే ద్వారా రోడ్లు నిర్మాణం చేస్తాం. అలాగే జీలిమేలు టు కొయిలుగుడి అది ఒక 94 కోట్ల రూపాయలతో ఈరోజు ఆ రోడ్లు కూడా మన అభివృద్ధి చేస్తాం. అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అలాగే ఐటీడీ డిపార్ట్మెంట్ ద్వారా అలాగే ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ ఏదైతేనే మొత్తం 360 కోట్ల రూపాయలతో ఈరోజు అన్నీ కూడా